Praise the Lord. Hallelujah. Stotram, stotram. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 32వ దినపు దేవుని వాక్య పండుగకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన వాక్య పండుగ స్తోత్ర ప్రార్థనతో ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాగణుడా, ప్రేమగల మా తండ్రి, ఈ మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మరొక దినం మేము చూడటానికి కృప చూపారు. యేసు రక్తము చేత పట్టుకుని మీ సముఖమునకు వచ్చి మీ రక్తమే మీ సన్నిధికి రావడానికి మాకు ధైర్యం కలిగించింది. మరొక్కసారి మీ రక్తంతో ఈ ఉదయ కాలమున మమ్మల్ని, మా బిడ్డల్ని, కుటుంబాలని, సంఘాన్ని, సేవని పరిశుద్ధపరచమని వేడుకొనిచున్నాను. మా ప్రాణాత్మ శరీరములను మీ రక్తములో వాక్యంతో పరిశుద్ధాత్మతో కడగండి, కడగండి. ఆత్మదేవా, మీకు స్తోత్రం, స్తోత్రం. ఈ సమయం మాకెంతో దీవెనగా మార్చండి. సంపూర్ణంగా మా ప్రాణాత్మ శరీరాలను మీకు సమర్పించుకుంటూ అప్పగించుకుంటూ కృపలో భద్రపరిచి నడిపించమని మా నోటి మాట, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం చేయండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ సకల విధములైన ఆటంకాలు, అభ్యంతరాలు, సాంకేతిక లోపాలన్నీ దూరపరిచి ఎంతో మహిమకరంగా సమయం మాకు సాగునట్లు కృపనిమ్మని బలపరచు. యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్య, 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 స్తోత్రమయ్య. Yes, Lord. Thank you, Jesus. Yes, Lord. విడదీయలేని బంధం ప్రభు మనకిచ్చాడు. యేసయ్యతో ఉన్న సంబంధం శాశ్వతమైంది. ఇప్పుడున్నవైనా, రాబోనువైనా విడదీయరని సంబంధం ప్రభువుతో మనకున్నది. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సమస్తం ఎరిగి ఉన్నవాడా, నీకు స్తోత్రం రాజా. జగమెరిగిన మా యేసు రాజా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను
राजा जग मेरी गिने ना येसु राजा राजा जग मेरी गिने ना येसु राजा स्तोत्रम Yes, Lord. అందరం ఏకీభవిస్తూ ప్రభుని గణపరుస్తూ స్తోత్రం Glory. స్థితియందునా సంపన్న స్థితియందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యందునే దీన స్థితియందునా సంపన్న స్థితియందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించదయేసయ్యా నిత్యము ఆరాధనకు గ్లోరీ స్తోత్రం స్తోత్ర బల్లు నీకే అర్పించదయేసయ్యా గ్లోరీ రాజా జగ మేరిగిన నా యేసు రాజా పాడదాం అందరం రాజా జగ మేరిగిన నా యేసు రాజా నాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము ఎస్సయా మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరీదైనను విడదీయగలరా ఎవరైనను మరి అవునయ్యా నీతో నాతో రాజా స్తోత్రం గ్లోరీ ఎవరు విడదీయలేని బంధం యేసయ్యతో మనకున్న అనుబంధం స్తోత్రం కరువైన వస్త్రహీనతైన బలహీనతైన ఉపద్రవమైన నిందైన అవమానమైన ఉన్నవైన రాబోవునవైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది లేదు అంతట మూల్యమైన ప్రేమ చేత ప్రభు మనల్ని బంధించాడు ఆ ప్రేమ చేత బందీలమై బ్రతుకుచుండగా లోకంలో మనల్ని ఏది బంధించలేదు ప్రతి కృంగుదల నిరుత్సాహము కలవరము నుండి విడుదల కలుగునుగాక ఈ ఉదయకాలమున కృప పొందుకొందుముగాక స్తోత్రం స్తోత్రం ప్రతి బలహీనతలో ప్రతి నిందల అవమానాల్లో కృప కలిగి ఉందుముగాక స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఎందునే బలహీనతలయందునా అవమానములయందునా పడినను
ಕೃಂಗಿನನು ಈ ಕೃಪಕಲಿಗಿ ಎಂದು ನೀ ನಿತ್ಯಮು ಆರಾಧನಕು ನಾದಾರಮ ಸ್ತೋತ್ರ ಬಲ್ಲು ನೀಕೆ ಅರ್ಪಿಂಚದೆಯೇ ಸಯ್ಯ ಪಡದಾಂ ನಿತ್ಯಮು ಆರಾಧನಕು ನಾದಾರಮ ಸ್ತೋತ್ರ ಬಲ್ಲು ನೀಕೆ ಅರ್ಪಿಂಚದೆಯೇ ಸಯ್ಯ ಗ್ಲೋರಿ ಜಾ ಜಗ ಮೇರಿಗೆ ನಾಯೇಸು ರಾಜ ಆಮೇನ್ ಆಮೇನ್ ರಾಜ ಜಗ ಮೇರಿಗೆ ನಾಯೇಸು ರಾಜ ರಾಗಾಲಲೋ ಅನುರಾಗಾಲು ಕುರಿಪಿಂಚಿನ ಮನ ಬಂಧಮು ಗ್ಲೋರಿ ಅನುಬಂಧಮು ಮನ ಬಂಧಮು ಅನುಬಂಧಮು ವಿಡದಿಯಗಲರ ಎವರೈನನು ಮರಿಯೇದೈನನು ವಿಡದಿಯಗಲರ ಎವರೈನನು ಮರಿಯೇದೈನನು ರಾಜ ಸ್ತೋತ್ರ ಗ್ಲೋರಿ ಸಿಯೋನು ಶಾಲೇಮು ಮನ ನಿತ್ಯ ನಿವಾಸವು ಚೇರುತಯೇ ನಾಧ್ಯಾನಮು ಈ ಆಶ ಕಲಿಗಿ ಎಂದು ನೀ ಗ್ಲೋರಿ ಸ್ತೋತ್ರ ಸಿಯೋನು ಶಾಲೇಮು ಮನ ನಿತ್ಯ ನಿವಾಸಮು ಪಡೆದ ಮಂದಿರ ಚೇರುಟಯೇ ನಾ ಧ್ಯಾನಮು ಈ ಆಶ ಕಲಿಗಿ ಗ್ಲೋರಿ ನಿತ್ಯಮು ಆರಾಧನಕು ನಾದಾರಮ ಸ್ತೋತ್ರ ಬಲ್ಲು ನೀಕೆ ಅರ್ಪಿಂಚದೆಯೇ ಸಯ್ಯ ನಿತ್ಯಮು ಆರಾಧನಕು ನಾದಾರಮ ಸ್ತೋತ್ರ ಬಲ್ಲು ನೀಕೆ ಅರ್ಪಿಂಚದೆಯೇ ಸಯ್ಯ ರಾಜ ಜಗ ಮೇರಿಗೆ ನಾಯೇಸು ರಾಜ ಹಲ್ಲೆಲೂಯಾ ರಾಗಾಲಲೋ ಅನುರಾಗಾಲು ಕುರಿಪಿಂಚಿನ ಮನ ಬಂಧಮು ಎಸಯ ಅನುಬಂಧಮು ವಿಡದಿಯಗಲರ ಎವರೈನನು ಮರಿಯೇದೈನನು ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಮಹೋನ್ನತುಡ ಪರಿಶುದ್ಧುಡ ಮೀಕು ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಅಂದರಂ ಪ್ರಭುನಿ ಸ್ತುತಿದ್ದಾಂ ನಾತೋ ಪಾಟು ಅಂದರೂ ಪ್ರಭುನಿ ಸ್ತುತಿಂಚಂಡಿ ಈ ಉದಯ ಕಾಲಮನ ತಗಿನ ಕೃಪ ಶ್ರೇಷ್ಠಮೈನ ಆಶೀರ್ವಾದಗಳು ಮಹಿಮ ಬಲಮು ಶಕ್ತಿ ಕೃಪವ ಕೃಪಮೆಂಬಡಿ ಕೃಪ ಅನುಭವಿಸಿದು ಮುಗಾಕ ಸ್ತುತಿದ್ದಾಂ ಪ್ರಭುನಿ ಗುಣಾಲು ವಾಗ್ದಾನಾಲು ಕಾರ್ಯಾಲು ಎತ್ತಿಪಟ್ಟಿ ಪ್ರಭುನ ಆರಾಧಿದ್ದಾಂ ಹಲ್ಲೆಲೂಯ ಪರಿಶುದ್ಧುಡ ಶ್ರೀಮಂತುಡ ಮಹೋನ್ನತುಡ ನೀಕು ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಸರ್ವಶಕ್ತಿಮಂತುಡ ಮೀಕು ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಸರ್ವೋನ್ನತುಡ ಮೀಕು ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಆರಾಧ್ಯ ದೈವಮ ಮೀಕು ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಪುನರುದ್ಧಾನುಡ ಮೀಕು ಸ್ತೋತ್ರಮಯ್ಯ
మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా, శ్రీమంతుడా మీకు స్తోత్రమయ్యా, సర్వకృపాని దేవికి స్తోత్రమయ్యా, సర్వజ్ఞుడా మీకు స్తోత్రమయ్యా, రాజులకు రాజా మీకు స్తోత్రమయ్యా, ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రమయ్యా, త్వరలో రానయ్యున్న మా దేవా మీకు స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా మీకు స్తోత్రమయ్యా, మాకు ఆధారము ఆశ్రయమై ఉన్నవాడా మీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా స్తోత్రమయ్యా, యెహోవా రాఫా మీకు స్తోత్రమయ్యా, స్వస్థపరచువాడా స్తోత్రమయ్యా, యెహోవా షమ్మా మీకు స్తోత్రమయ్యా, మాతో ఉన్నవాడా మీకు స్తోత్రమయ్యా, ఎల్షడాయి మీకు స్తోత్రమయ్యా, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రమయ్యా, యెహోవా ఎడోనాయి మీకు స్తోత్రమయ్యా, ఎలోహీ మీకు స్తోత్రమయ్యా, ఎల్రోయి మీకు స్తోత్రమయ్యా, ఎల్ ఎలియో మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, సమస్తమును చూచుకునివాడా యెహోవా ఈరే మీకు స్తోత్రమయ్యా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మీకు స్తోత్రమయ్యా, దానియేలు దేవా మీకు స్తోత్రమయ్యా, సింహాల బోనులో కాపాడిన వాడా మీకు స్తోత్రమయ్యా, అగ్ని వేడిని చల్లార్చిన వాడా మీకు స్తోత్రములయ్యా, విడివని దేవా ఎడబాయిన వాడా మీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దేవా, పరిశుద్ధుడవైన మా తండ్రి, పరిశుద్ధతలో మహనీయుడా, నీతిమంతుడా, అనింద్యుడా, పాపమిరిగిన వాడా, పాపము చెయ్యని వాడా, పాపము లేనివాడా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా హల్లెలూయా తండ్రి నీకు స్తోత్రం, కుమారుడా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు, త్రియేక దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు స్తోత్రములు, వాక్యమై ఉన్న దేవా మీకు స్తోత్రములు, ఆత్మయై ఉన్నవాడా మీకు స్తోత్రములు, స్తోత్రం ప్రేమయై ఉన్నవాడా మీకు స్తోత్రములు, మాకు బలమును ఆధారమై ఉన్నవాడా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, నమ్మదగిన మా తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములయ్యా, విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రములు, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నూపుకుచుండు నీటి ఊట వలన ఉండదవని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రములు, ఏ తెగులుని గుడారమును సమీపించదని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, అందరం ప్రభువుని స్తుతిద్దాం, అందరం ప్రభువుని గణపరుద్దాం, హల్లెలూయా స్తోత్రం మా తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా శ్రీమంతుడా మీకు స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, నువ్వు సింహములను తొక్కెదవా నాగుపాములను అనగదొక్కెదవని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం, అతడు చేయునదంతయు సఫలమగునని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రము స్తోత్రము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని అభయం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదనని అమూల్యమైన ప్రకటన మీరు చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం, నా రాజ్యం నా నీతిని మొదట వెతుకుటప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రములు, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, హల్లెలూయా స్తోత్రం స్తోత్రమయ్యా, క్షామకాలమును నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాన్ని వాగ్దానం చేసిన మా తండ్రి మీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసదనని వారు అర్పించు బలు అంగీకారములగనని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, లెబానోను నెబాయోతు పొట్టేలిని పరిచర్యకు ఉపయోగములగిన వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, జనములని వెలుగునకు వచ్చేదరు రాజుని ఉదయకాంతికి వచ్చేదరని జనముల ఐశ్వర్యం ఎద్దుకు వచ్చునని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడా పూజ్యుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ఈ దినమిచ్చినందుకు స్తోత్రం నాయన, నువ్వు చేస్తున్న కార్యాల కొరకు స్తోత్రం నాయన, నువ్వు ఇచ్చిన రక్తం కొరకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన వాక్య పండుగ కొరకు స్తోత్రం, నువ్వు చేస్తున్న కార్యాల కొరకు స్తోత్రం అయ్యా, మీరిచ్చిన గొప్ప రక్షణ కొరకు కృప కొరకు సంఘము కొరకు సంఘ సహవాసం కొరకు స్తోత్రం నాయన, ఈ ఆన్లైన్ పరిచర్యల కొరకు స్తోత్రం, ఈ ఉదయకాలమున చాలినంత తగినంత కృపనిస్తున్నందుకు స్తోత్రం, ఈ దినమంతటి కావలసిన కృప కొరకు స్తోత్రం, మీరిచ్చిన
సంఘ బిడ్డలు విశ్వాసులు కుటుంబాల కొరకు స్తోత్రమయ్యా, బ్రాంచీల కొరకు స్తోత్రమయ్యా, పేరు పేరునానికి స్తోత్రమయ్యా. అయ్యా ప్రతి కుటుంబం కొరకు, యవనస్తుల కొరకు, చిన్నపిల్లల కొరకు, అయ్యా సండే స్కూల్ పరిచర్యల కొరకు మీకు స్తోత్రం, ఉపాధ్యాయుల కొరకు మీకు స్తోత్రం నాయనా, తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా మీకు స్తోత్రం, మీరిచ్చిన ఫైతం కొరకు స్తోత్రం. అయ్యా మీరిచ్చిన సంఘము కొరకు స్తోత్రం, మందిరము కొరకు స్తోత్రం, ఉపకరణాల కొరకు స్తోత్రం, వాహనాల కొరకు స్తోత్రం, మీరు మాకు ఇస్తున్న పోషణ కొరకు స్తోత్రం, ఆరోగ్యాల కొరకు స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రభువా నీ పరిశుద్ధమైన మహిమగల మనోహరమైన మహిమగల నామానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నీ రెక్కల నీడకై నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చలేము స్వామి. నీ పరిశుద్ధ నామానికి స్తోత్రమయ్యా. మహోన్నతమైన మనోహరమైన నామమునకు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరచుచున్నందుకు స్తోత్రం. సంపూర్ణంగా నీ రాకడకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. నీ రాకడ స్పృహ మీరు మాకు ఇచ్చి నడుగుచున్నందుకు స్తోత్రం. దేవాయి వైరస్ కోరల్లో కాచి కాపాడుతున్నందుకు స్తోత్రం. సింహాల మధ్యలో దానియేలును కాపాడిన దేవా స్తోత్రం. జనముల మధ్యలో, జలముల మధ్యలో నడిచినను మునిగిపోవని, అగ్ని మధ్యలో నడిచినను జ్వాలలను కాల్చజాలవని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున చాలినంత కృప మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రమయ్యా. ఈ 32వ దినమునకు వాక్య పండుగకు మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రం. ఈ దినము చదవబోతున్న వాక్యాలు లేఖన భాగాల కొరకు స్తోత్రములు. మా నోటిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, శక్తితో నింపండి, క్షేమముతో నింపండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వాని రెక్కల నడికే స్తుతిస్తూ ఈ దినమిచ్చినందుకే నిన్ను గణపరుస్తున్నాను. ఈ రీతిగా ఈ సన్నిధిని అనుభవించుటకు, ఉదయకాలం నీ ప్రసన్నతలో మేము తెలియాడుటకు కృప చూపుతున్నందుకు స్తోత్రము. ఈ ఆన్లైన్లో ఏకీభవిస్తున్న వారందరినీ మీరు దీవించండి. ఈ పండుగల్లో పాలు పొంది ఏకీభవిస్తున్న వారందరినీ బలపరచండి. సమృద్ధితో క్షేమముతో నింపబడునుగాక. ఈ ఉదయకాలమున నీ సన్నిధిని యేసు నామములో ఆహ్వానిస్తున్నానయ్యా. మోకరించి నీ సముఖములో ప్రార్థించి స్తుతించుచుండగా, వాక్యం ధ్యానించుచుండగా నీ ఆత్మ బలముగా కుమ్మరించమని వేడుకొనుచున్నాను. నీ ఆత్మ బలంగా నింపమని వేడుకొనుచున్నాను. సకల విధములైన ఆటంకములను, అభ్యంతరములను, గలిబిలిని దూరపరచండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఉదయ కాలమున సంపూర్ణ స్వస్థత యేసునామములు కలుగునుగాక. నీ దేవదూతల పరిచర్య యేసునామములు కలుగునుగాక. అయ్యా నీ బిడ్డల పాదములకు రాయి తగలకుండా కాపాడండి ప్రభు. నీ స్వజనులమని జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తములో కడగబడిన వారమని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మీ సన్నిధికి ధైర్యంగా వచ్చాము తండ్రి. మా ప్రాణాత్మ శరీరములను ఈ ఉదయముల పరిశుద్ధపరిచయ్యా, నూతన బలముతో నింపయ్యా, నూతన శక్తిని పొందయ్యా. ప్రతి ఒక్కరికి మనోవ్యాకులం, వేదన, కలవరము నుంచి విడిపించండి. ప్రతి కన్నీరును నాట్యంగా మార్చండి. ప్రతి రోగము నుంచి విడిపించి స్వస్థపరచండి. శక్తి నిమ్మని వేడుకొనిచ్చు. నీ ప్రభావం, నీ ప్రవాహం నీ మందిరములో నుండి నీ ప్రజల మధ్యకు విడుదల ఉనుగాక. ప్రతి కుటుంబంలోనికి శక్తి విడుదల ఉనుగాక. ఆన్లైన్లో కానీ, పండుగల్లో కానీ ఏకీభవించి ప్రతి కుటుంబము ఉపయోగము కుటుంబం వలె వర్తులుగాక. దావీదు గుడారం వలె దీవించబడును. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవుడా, ఉదయ కాలమున నీ దీవెన ఉబ్బికి పొర్లి ప్రవహింపచేయి. శక్తి పొందుకొని వండి తండ్రి, ప్రభావము నింపండి. మీ కాళ్ళు పట్టుకుని బ్రతుములాడుచున్నాను. క్షేమాభివృద్ధి కలగచేయండి. కృపాక్షేమాలు వెంట పంపండి. యాక్సిడెంట్లు అవ్వకుండా, వర్కి ఆయన ఎలాంటి కీడులో, ఊర్లో, పాపంలో, నష్టంలో, శాపంలో పడిపోకుండా కాపాడండి. ఇప్పటికే పాపము, శాపము, నష్టములు, కీడు, కలవరములు అనుభవిస్తున్న ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని విడిపించమని వేడుకొని వచ్చినాను. మీరే సహాయించి దీని పనిపాట్లలో, పరిచర్యలో తోడై నడిపించి వాక్య ధ్యానములు అద్భుతమైన రీతిలో మమ్మల్ని నడిపించమని, మాతో సూటిగా తేటగా మాట్లాడమని, నీ స్వరం విను కృపనిమ్మని, ఈ కొద్ది స్తుతి ఆరాధన మానాథుడు మా రక్షకుడు పెండ్లి కుమారుడుగా త్వరలో రానయ్యున్నా
వధుగమములను సంపూర్ణంగా సిద్ధపరచుచు. యేసయ్య శక్తిగల పరిశుద్ధ నామాన ఈ మనవులన్నీ అడిగి పొంది ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏదొక హల్లెలూయా అందరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దయచేసి అందరూ ప్రశాంతంగా మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చోండి. వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు మనతో మాట్లాడు గడియ ఇది. ఆయన స్వరాన్ని స్పష్టంగా మనం విందాం. ప్రభు మనతో మాట్లాడుచుండగా ఆయన స్వరాన్ని మనం విందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య పండుగలో 32వ రోజులో ఉన్నటువంటి వాక్య భాగాలను చదువుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వివేల దూతలతో గాన ప్రతి గానముల ద్వారా కొనియాడబడుతున్న మా ప్రియ ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వాక్యమై ఉన్నవాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సమయమందు ప్రభువా, ఇదిగోండి ప్రభువా, నీ కృపను బట్టి గడిచిన 31 రోజులు కూడా మీ కృపలో నడిపించి 32వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ 32వ రోజులో ఉన్నటువంటి వాక్య భాగములను ప్రభువా చదువుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు వందనాలు. ఇప్పుడు చదువుచున్న 15 అధ్యాయాల్లో ప్రభువా, అయ్యా ప్రభువా, మీ కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు సూటిగా మాట్లాడండి ప్రభువా. మీ యొక్క ఆత్మకార్యం వాక్యము ధ్యానిస్తుండగా, చదువుతుండగా, వినుచుండగా అయ్యా ప్రభు, దేవుని వాక్య పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు దర్శించండి ప్రభు. నీ వాక్యపు మేలుల చేత వాక్యాశీర్వాదం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ అయ్యా ప్రభు, యేసు నామములో ఆయన వాక్యము చదువుచుండగా మీ కార్యములు ప్రతి ఒక్కరి హృదయంలో మీరు జరిగించమని, ప్రతి ఒక్కరి ఎడల మీ మేలు కార్యములు, దీవెనల ఆశీర్వాదములు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మను ఎదురున్న సమయాన్ని సర్వశక్తివంతమైన చేతులకు అప్పగిస్తూ నీ వాక్యమును చదువుచుండగా ప్రభు వెలుగు కలుగు చేయమని జీవితాల్లో, అయ్యా ప్రభు నెమ్మది కలుగు చేయమని, మీరే ఘనత మహిమ తద్వారా పొందుకోమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్య పండుగలో 32వ రోజులో ఉన్నటువంటి వాక్య భాగాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి, ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్రిల్న వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి గొనిన వారు ఆకలి తీరి తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును, జనులను సజీవులుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండు వాడు ఆయనే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు, తన భక్తుల పాదములు తొట్రెళ్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన యుర్రుమువలే గర్జించును, లోకపు సరిహద్దులలో నుండు వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును, తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను,
అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి గొరుసులో గాని తపేలలో గాని గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిన దంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. సీలోహుకు వచ్చు ఇస్రాయిల్ అందరికీ వీరు ఇలాగునో చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమేము ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేసి తీసుకుందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట వినిన మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచూ యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తి దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకే నాకు యాజకుడగునట్లు ఇస్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకుంటుని. ఇస్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరునికి ఇంటి వారికి ఇచ్చి తిని, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మను క్రొవ్వబెట్టుకునుటకై నా జనులకు ఇస్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇస్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాకు ఎదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఆలకించము, రాగల దినములలో నీ బలమును నీ పితరున్న ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడిచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. నీ ఇద్దరు కుమారులైన హొప్నీకిని ఫినేహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును.
ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలీ కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండుగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాని నేను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరల సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వమారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలు తనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల్లో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరూ చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయి మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తా నెరిగియు వారికి అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నిన్ను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. తర్వాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసిన గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పకపోయెను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు, చిత్తము నేను ఇక్కడ ఉన్నానన్నను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము, ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసి ఇడలా, అంతకంటే అధికంగా కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా సమూయేలు, దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. ఏలీ విని, సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని వేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునేది. మరియు సిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను.
సిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడియాయెను. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు ఆ ఫేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? సిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందుము రండి, అది మన మధ్య నుండి నీడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి. కాబట్టి జనులు సిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన ఒప్నీయును ఫినేహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమున వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయులు దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాసూర్యుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమును అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిస్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలజులై యుద్ధము చేయుడని చెప్పుకునిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయుల్లో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందస్సము పట్టబడెను. అదీ కాకను హుప్ని ఫినేహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చీనిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ సిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందస్సము విషయమై గుండె అవీచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానము తేగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడుని నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలీతో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, ఉప్ని ఫినేహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి యుండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలగు ఫినేహాసు భార్యకు అప్పటికీ గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఎకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి
చెరపట్టబడి పోయినని ఆమె చెప్పెను. 5వ అధ్యాయము. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి హస్దోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అస్దోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవ మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవ మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని ముండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి, నేటి వరకు ఎవరునూ అస్దోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అస్దోదు వారి మీద భారముగా ఉండెను. అస్దోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అస్దోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇస్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను, మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే, ఆయన మందస్సుము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా, అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇస్రాయేలీయుల దేవుని మందస్సమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇస్రాయేలీయుల దేవుని మందస్సమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇస్రాయేలీయుల దేవుని మందస్సమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అస్దోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇస్రాయేలుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరి. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇస్రాయేలుల దేవుని మందస్సము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. 6వ అధ్యాయం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిప్తీల దేశమందుండిన తర్వాత ఫిలిప్తీల యాజకులకును శకునము చూచువారిను పిలవనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో తెలియజెప్పుడనగా, వారు ఇస్రాయేలులు దేవుని మందసమును పంపివేయి నిర్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనెనను ఆయనకు అపరాధమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందురనిరి. ఫిలిప్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ మీదని వారు నడుగగా, వారు మీ అందరి మీదను, మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనుక ఫిలిప్తీయులు సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇస్రాయేలుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను, మీ దేవతల మీదను, మీ భూమి మీదను భారంగానున్న తన హస్తము ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులు ఫరోయును తన హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయమును మీరెందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇస్రాయేలులు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మీరు కొత్త బండి ఒకటి వేయించి కాడిమోయని పాడియావులను 2 తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధముగా
ఆయన కి మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టిలా ఉంచి అది మార్గమును పోవునట్లుగా విరిచిపెట్టురి. అది బెషేమేషునకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయన ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమును పోయిన ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్ట వశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందుమన్నది. వారు అలాగున రెండు పారియావులను తోలి తెచ్చి బన్నీ కట్టి వాటి దూడలను ఇంటి లోపలికి పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమనబడిన చక్కగా పోవుచు అరుచుచు బెషేమేషు మార్గం నడిచెను. ఫిలిప్తీయుల సర్దారుల వాటిని వెంబడియే బెషేమేషు సరిహద్దు వరకు పోయిరి. బెషేమేషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారు కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండే బెషేమేషు వాడైన యెహోషువాకు పొలమునోకి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్నపెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెషేమేషు వారు యెహోవాకు దహన బలు అర్పించి బలులను వధించిరి. ఫిలిప్తీయుల సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిప్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్టోదువారి నిమిత్తం ఒకటి, గాజావారి నిమిత్తం ఒకటి, అస్కేలోను వారి నిమిత్తం ఒకటి, గాతు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి. పట్టణము వారేమో పొలములోని, గ్రామములు వారేమో ఫిలిప్తీయుల ఐదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెషేమేషు వాడైన యెహోషువా యొక్క పొలములో ఉన్నది. బెషేమేషు వారు యెహోవా మందసమునకు తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులయ్యారు. అప్పుడు బెషేమేషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధి ఎవరు నిలవగలరు, మన యొద్ద నుండు ఆయన ఎవరి యొద్దకు పోవాలనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిప్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి. ఏడవ అధ్యాయము. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్యదేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతట ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసముడి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు
విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకును ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారే ఇస్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇస్రాయేలుల యుద్ధ నుండి పట్టుకునిన పట్టణములు ఇస్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకు గ్రామములను వాటి పొలములను ఇస్రాయేలులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇస్రాయేలులకు అమోరియులకు సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇస్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 8వ అధ్యాయము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, 2వ వాని పేరు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇస్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునందుకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన వాటి నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారము నే వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను జరిగించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగు చెప్పెను. మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్షకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటల్లోను ఒలివల తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకిచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లోని గార్ధవం మూలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పనివారి కొరకు ఉంచుకును. మీ మందలో 10వ భాగం పట్టుకును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకునే రాజును బట్టి మీరు మొర్రపెట్టినను యెహోవా మీ మొర్ర వెనక పోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొలక అలాగున కాదు, జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక, యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలులకు సెలవిచ్చెను. 9వ అధ్యాయము. అఫియాకు పుట్టిన బెకోరాత్ కుమారుడైన సెరోరుకు
జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనియుడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనియుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇస్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధమములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి తన ధానుసులలో ఒకని తీసుకుని పోయి గార్ధమములను వెదుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి సలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు సయాలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకపోయుండెను. బెన్యామినీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళుదము రమ్ము, గార్ధమముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యుద్ధనున్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగణుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యుద్ధకు వెళుదము రండని చెప్పెను. అందుకు సౌలు మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమీ ఉన్నదని అడుగుగా, వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు, మనము మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తుమనిను. ఇప్పుడు ప్రవక్తయ్యను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకునెను. పూర్వము ఇస్రాయేల్లో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకున్నట వాడుక. సౌలు నీ మాట మంచిది వెలుదము రమ్మనగా వారు దైవజనుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకునుటకై వచ్చిన కన్యకులు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకునుడి, ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను, నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును, గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకే ఇదే సమయమని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశెను. ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిస్తీల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులను ఇస్రాయేలుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనీయందు సమూయేలును కలుసుకునెను. దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇస్రాయేలుల అభిష్టము ఎవరియందున్నది, నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇస్రాయేలుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్లుపులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివాణిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పతకకర్తతో, నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీద నున్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడు మనం కలుసుకొను కాలమునకే దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు, జనులను పిలిచి తినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసిన
దని చెప్పి తిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థుల ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచు నుండెను. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచియుండుమనెను. అంతట వాడు వెళ్ళెను. పదో అధ్యాయము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను, ఈ దినమున నీవు నా యద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో సెల్సహూలో నుండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకబోయిన గాదాబమును దొరికినని నీ తండ్రి తన గాదాబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటకే నీ నేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానంకు రాగానే అక్కడ బేతేలు నాకు దేవుని యొద్దకు పోయి ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తును మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకునవలెను. ఇలాగన పోవచ్చు ఫిలిప్తీల దండు కాపురారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరు దగ్గరకు నువ్వు రాగానే స్వరమండలము తంబూర సన్నాయి సితార వాయించువారు వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయొచ్చు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకే నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నువ్వు అచ్చట నిలవలెను. అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుని అతని కొత్త మనసు అనుగ్రహించును. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలోనున్నాడా అని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, ఆ స్థలమందుండి ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తలలోనున్నాడు అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించిన ఉన్నత స్థలములకు వచ్చెను. సౌలు యొక్క పిన తండ్రి అతనిని అతని పనివాణిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతురని అడగగా అతడు, గాదాభములను వెతకబోతుమి, అవి కనబడకపోగా సమూయేలు నద్దకు పోతుమని చెప్పినప్పుడు సౌలు పిన తండ్రి, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పమని అతనితో అనగా, సౌలు గాదాభములు దొరికినవని అతడు చెప్పినని తన పిన తండ్రితో అనను గాని రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి, ఇశ్రాయేలు తిట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటినీ వశములో నుండి విడిపించి తిని అయినను మీ
దుర్దశాలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరి రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలేను. ఇశ్రాయేలీలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంట కోటముల ప్రకారం అతడు సమకూర్చగా మద్రి ఇంట కూటము ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడ ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులలో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతడు తోడుకుని వచ్చిరి. అతడు జనసమూహములలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాడిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడొక్కడనూ లేడని చెప్పగా జనులందరిలో బొబ్బులు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసాయి. తర్వాత సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని నుంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశాను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన సూరులు అతని వెంట వెళ్ళేవి. పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతన్ని కానుకలు తీసుకుని రాకుండా అతని చెవిటి వాడైనట్టుగా ఓరుకుండెను. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తులులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నేలతో బాప్తిస్మిచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారి కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలీయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమ, బర్తలోమయ్య, మత్తాయి, అల్ఫయ్య కుమారుడగు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను.
అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలయ్యినందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియ వచ్చెను. గనుక వారి భాషలో ఆ పొలము అకెల్ధామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించి చుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యుస్తు అను మారు పేరు గల బర్సభ అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనబరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియా పేరట చీటి వచ్చను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. 2వ అధ్యాయము. పెంతుకోస్తను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయురు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామీయులు, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పొంప్లియా, ఐగుప్తి అను దేశములయందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమా నుండి పరవశులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మన మందరమును వీరు మన భాషలతో గొప్ప దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎడుతోచక ఇదే మగును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లనెను, యూదయా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంతే దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ప్రవచించదరు. పైన ఆకాశమును మహత్కార్యములను, క్రింది భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుండుంటిని,
ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చునుక. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడిరిగి క్రీస్తు పాతాళంలో విడువ పడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడెట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశములంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తులుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఎంటెంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉందిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 3వ అధ్యాయము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మూసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షము అడుగుటకు కొందరు ప్రతిదినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చరి. పేతురును యోహాను దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహాను వాణ్ణి తీరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్తుతించుచూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. వాడు నడుచుచూ దేవుని స్తుతించుడు ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండి ఉండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తీరిచూచుచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి.
పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగూ నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోసే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరూ ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. యిర్మీయా 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకునకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కలిగిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కలిగిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను శామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారంగా ఉండును. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు సమాధానము కలగనియకుయు, వారి ఎడల నా కృప వాత్సల్యములను చూపకు ఉన్నాను గనుక రోదనము చేయు. ఇంటిలోనికి నువ్వు పోకుము, వారిని గూర్చి అంగలాచుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడురు. వారి నిమిత్తము ఎవరును అంగలాచుకుందురు, ఎవరును తమ్మును తాము కోసుకొనకుందురు. వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము జోడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకును అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయానని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకున్నటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యముల అధిపతికు ఇశ్రాయేలు దేవుడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోష ధ్వనిని ఆనంద ధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదును. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారి దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్ను అడుగగా నువ్వు వారు తిట్లను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయుటను బట్టియే కదా
వారు నా ధర్మశాస్త్రము గైకొనక నన్ను విసర్జించుడి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచుట ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దీవారాత్రములు అన్యదేవతలను కొలుచుదురు. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదును. గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడు. ఇక మీదట అనక ఉత్తర దేశముల నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడు. జనులు ప్రమాణం చేయుదురు, ఇదే యెహోవాకు. వారిని పట్టుకున్నటకు నేను చాలామంది జాలర్లను పిలిపించదును. తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకే అనేకులైన వేటగాండ్రులను పిలిపించదును. ఏలయనగా, వారు పోయిన త్రవలన్నిటినీ మీరు దృష్టి ఉంచి తిని ఏదియో నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషము నాకు మరుగే ఉండదు. వారు తమ హేయ దేవతల కలేబారముల చేతను నా దేశమును అపవిత్రపరుచున్నారు. తమ ఏహక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు. గనుక నేను మొదటి వారి దోషములను బట్టి వారి పాపమును బట్టి నిన్నంతలుగా వారికి ప్రతీకారం చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా. భూదిగంతము నుండి జనములు నీ యద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపములను నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకున్నారని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా? ఆయనను అవి దైవములు కావు. కాబట్టి నా నామమును యెహోవా అను వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. పదిహేడవ అధ్యాయము. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చుండగా యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది వారి హృదయముల నిడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించిదిరి గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టిదివి గనుక నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు వగదువు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్టకలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి
వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలమును ఓటను విసర్జించి ఉన్నారు. గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉన్నారు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమును నీవే నా ఆశ్రయము, నాకు ధైర్యము పుట్టింపకము. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులుపడనీయక వారిని దిగులుపడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నీ వెళ్ళి యూదరాజులు వచ్చుచు పోవుచు నుండు జనుల గుమ్మమునను, యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము. యూదరాజులారా, యూదావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములలో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులను ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకునుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధ నొందకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియో చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నుంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆశీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను బొల్లను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరములకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులు పెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయను, దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును. చివరి అధ్యాయము 18వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటిలోకి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదననియు నశింపజేయుదననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లాము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, భూమి మీదకు తెచ్చుటకై నేను కీడును కల్పించున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి,
ఇట్టి క్రియలు జరుపుట వారిలో ఎవడైనా వినినా ఇస్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది. లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానున, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున, అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడువవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రెల్ల చేసుకొనిచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు. దాని మార్గమును నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊచుచు తూర్పు గారి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడినై వారిని చూడకపోదును. అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండని చెప్పుకొని చుందిరి. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవి ఉన్నారు, చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలుగవలనని, వారి మీద నుండి నా కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము, వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాన్ రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యవనలు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక, నన్ను పట్టుకున్నటకు వారు గొయ్యి త్రవిరి, నా కాళ్ళకు ఉరులను నొగ్గిరి, వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది, వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము, వారు నీ సన్నిధిని తొట్టెల్లుదురుగాక. నీకు కోపము పుట్టుకాలమున వారికి తగిన పని చేయుము. చదవబడినటువంటి దేవుని వాక్యము మనందరి వినికుల్లో దీవించి ఆశ్రయించి ఫలించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రభు ఇంతగా అద్భుతంగా నడిపించినందుకై చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. 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 ఈ దినమంతా ప్రభు అద్భుతంగా నడిపించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. 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 ప్రేమగల మా తండ్రి, నీ మహాపరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి స్తోత్రములు. నీ ఉచితమైన కృపచేత ప్రేమచేత ఆశ్చర్యకరమైన వెక్కల నీడలో ఈ దినం నీ లేఖనము చదువుటకు కృప చూపారు. నీ లేఖనాల్లో ఉన్న ఈ మధురమైన అనుభవాలు, ఈ మకరందం అనుభవించడానికి దినము కృప చూపినందుకు స్తోత్రం. ఏ ఏ మాటలతో మమ్మల్ని హెచ్చరించావో, ఆదరించావో, క్షేమాభివృద్ధి కలుగజేసావో అనే మాటలు మా గుండెల్లో నీరు కట్టి ఫలింపచేసి మీరు అక్కడకు రాజ్యానికి సిద్ధపరచమని, వాక్యం చదివిన దంపతులను విన్న వారిని ఆశీర్వదించమని యేసయ్య నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రిలరా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశ్చర్యకరమైన రెక్కల నీళ్ళు కాపాడి భద్రపరిచి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.